బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బంజారాహిల్స్ నందీనగర్ లోని ఆయన ఇంటికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండల లగచర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడుల ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే కుట్రకు ప్లాన్ చేసినట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర అయితే హైడ్రామా నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటో పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, అయితే నిన్న అయితే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ ప్రస్తావన రావడంతో ఈరోజు ఈ విధంగా హైడ్రామా నెలకొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? లగచర్ల కుట్ర కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసుల విచారణలో చాలా కీలక విషయాలను నరేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ రకంగా కుట్ర పన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే తాము లగచర్లలో అల్లర్లకు కుట్ర చేశామంటూ ఆయన విచారణలో వెల్లడించిన నేపథ్యంలో అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దీంతో కేటీఆర్ ను కూడా ఏ క్షణమైన అరెస్టు చేస్తారన్న వార్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నందీనగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటికే ఒక పక్క ఈ ఫార్ములా ఈ కార్పొరేషన్ కేసులో అటు కేటీఆర్ అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారులు ఆయన పైన విచారణకు అనుమతి కోరుతూ అటు గవర్నర్ కి లేఖ రాశారు. దీనిపైనే కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న వేళ ఇప్పుడు నేరుగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నారంటూ స్వయంగా ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యేనే పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడం దీంతో అటు కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుంది. అందుకే కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొడుతున్నారనే వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రంతా కూడా భారీగా నదీనగర్ లోని ఆయన నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మరోసారి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా కేటీఆర్ నివాసానికి వస్తారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దాడి జరిగిన రోజు అటు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తో 4 సార్లు మాట్లాడినట్లుగా పోలీసుల విచారణ వెల్లడైంది. అట్లానే ప్రధాన నిందితుడు నగేష్ తో సురేష్ తో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు 84 సార్లు మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని కాల్ రికార్డులన్నీ కూడా తీస్తున్నారు. దీని వెనకాల మొత్తం లగచర్ల దాడి కలెక్టర్ పైన దాడి కేసులో ఖచ్చితంగా కేటీఆర్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ను ఏ క్షణమైన పోలీసులు అరెస్టు చేస్తారు లేకుంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారన్న ఉద్దేశంతోనే అటు కార్యకర్తలందరూ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకొని అక్కడ హైడ్రామా సృష్టించారు. దాంతో కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి. ఈ రోజు మరి కాసేపట్లోనే అక్కడికి మళ్ళీ కార్యకర్తలందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఈ రోజు కేటీఆర్ కూడా తన కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది దానిపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం